బొండా ఓమవాసరావు తెలుగుదేశం పార్టీలో అంతకాలంలో ఉన్నత స్థాయికి ఎదిగిన నేత, మంత్రి పదవి ఆశించి డీలాపడ్డ నేత. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మనతో ఫేస్ టు ఫేస్లో మాట్లాడడానికి ఈరోజు విజయవాడలో ఆయన ముందుకొచ్చారు. ఈ విషయంలో ఆయన ఏమి చెప్పబోతున్నారు, ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ, మంత్రి పదవి రాకపోవడానికి ఏ కారణాలు కారణమయ్యి ఉంటాయని ఆయన అనుకుంటున్నారు, అలాగే చంద్రబాబును కలిశాక ఏ హామీ ఆయనకు వచ్చిందనే విషయాల గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో బోండా ఉమగారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు థ్యాంక్స్. సార్, మంత్రి అవుతారు దాదాపుగా అయ్యాను అనుకున్నారు, అది కొన్ని గంటల్లోనే అది తిరిగిపోయింది, బాగా డేలా పడినట్టున్నారు. డేలా పడుతూ అనేది ఏముండదు, అయితే మంత్రివర్గంలో స్థానం వస్తుందని చెప్పి ఆశించిన మాట నిజం. కొన్ని కారణాల వల్ల, అంటే అనేకమైన కారణాలు. ఇవాళ ఏంటంటే 3 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా రాబోయే 2 సంవత్సరాలు ఎలక్షన్ టీమ్ ఇది. దీంట్లో గత ఫస్ట్లో వచ్చే ప్రయారిటీస్ వేరు, ఇప్పుడు వచ్చే ప్రయారిటీస్ వేరు. గ్యారంటీగా మనకి అకామిడేట్ చేస్తారు నేను ఉంటుంది అని అనుకోవటం రాకపోవటానికి 13 జిల్లాల ప్రాతినిధ్యం, 13 జిల్లాలకి చాలా జిల్లాలకు గతంలో లేదు ప్రాతినిధ్యం. ఆ జిల్లాలకు కూడా ఈసారి ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని అనుకోవటం, ఆ కూర్పులు చెర్పుల్లో కొన్ని రకాలుగా మాకు రాకపోవటం జరిగింది. సరే, రాకపోయినా ఇవాళ తెలుగుదేశం పార్టీలో మేమెవరం కూడా మా నాయకుడు, మా పార్టీ చంద్రబాబు నాయుడు గారి మాటను కాదనో, చంద్రబాబు నాయుడు గారి పార్టీ మాటను కాదనో మేము మాట్లాడే ప్రసక్తి లేదు. సరే, ఇదన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. ఒకరోజు వెనక ముందు అవ్వచ్చు, కానీ అన్ని రకాలు, అంటే మంత్రి అయితేనే పని చేయగలుగుతావా అనేది కాదు. ఈ స్థితప్రజ్ఞత 2వ తేదీన మీలో కనిపించలేదు, మీరు ఆగ్రహ దగ్ధులు అయిపోయారు, మొత్తం పార్టీ నాయకులందరూ కూడా తూర్పారబట్టేశారు, నేనేంటి, నేను చేసిన సేవలేంటి, నాకు ఇదా మీరు ఇచ్చే గౌరవం అంటూ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆఫ్ ది రికార్డులు. అవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను మీతో ఎన్టీవీతో మాట్లాడుతూ ఉన్నా, ముఖాముఖి కానీ ఇంకోటి కానీ, ఇవాళ మాట్లాడేవి మీకు అఫీషియల్గా ఉంటాయి. నేను నా బెడ్రూమ్లోనో నా హాల్లోనో లేదా మాట్లాడుకునే మాటల్ని ఏదో కెమెరాల్లో క్యాప్చర్ చేసి దాన్నే అనుకుంటే ఉట్టుమాట. మీరు వాస్తవంగా చూసుకోండి, 2వ తారీఖు నాడు ఉదయం 6:30కి నేను బయటకు వచ్చిన కాడి నుంచి, ఆ రోజున ముఖ్యమంత్రి గారితో సమావేశం అయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రెస్ మీట్ తప్పితే నేను ఎక్కడా ప్రెస్లో మాట్లాడాలి. ఎవరికో ఫోన్ చేశారు, మీ ఇల్లు పగిలిపోయేలాగా ఆ ఫోన్లో మాట్లాడారు, పావు గంట సేపు మాట్లాడారు, ఆ సమయంలోనే కాపుల గొంతుకు వస్తారా అని మీరు నిలదీశారని అన్నారు. కాపుల గొంతు నిజంగా కోసారా? ఇప్పుడు ఆ డిస్కషన్ కూడా చాలా ఛానల్స్లో సెన్సేషనల్గా వేశారు. నేను అందుకనే నిన్న మొన్న కూడా చాలా ఛాలెంజ్కి చెప్పాను. నేను ఏదన్నా ఒక అఫీషియల్గా కానీ 1-to-1 ఛానల్లో కానీ, లేదంటే 1-to-1 న్యూస్లో కానీ, లేదంటే ఒక ప్రెస్ మీట్లో కానీ నేను ఏదన్నా మాట్లాడిన ఉంటే దానికి నేను జవాబుదారీ చెప్పను. అసలు ఆ ఫోన్ కాలు పార్టీలో ఉండేటువంటి ఒక శ్రేయోభిలాషి. నువ్వు పార్టీకి ఈ సామాజిక వర్గం కాపు కమ్యూనిటీ తరఫున నువ్వు ఫస్ట్ నుంచి కూడా బ్రహ్మాండంగా నువ్వు దీనికి పార్టీని సపోర్ట్ చేసుకుంటా అన్ని రకాలుగా ముందుకెళ్ళావు, నీకు వస్తుందని ఆశించాం అని మేము బాధపడుతున్నాం, కానీ నెక్స్ట్ టైం నీకు వస్తే అంటే ఆ సందర్భంలో నేను ఆయనతో మాట్లాడుతున్నా. నా వ్యక్తిగత, నా పర్సనల్ టెలిఫోన్ కాన్వర్సేషన్ని ఏ మీడియాకి ప్రచురించే హక్కు లేదు. ఓకే, ఒక విషయం అన్నారా ఆయనతోనైనా కాపు గొంతు కోసారా? నేను ఏ సందర్భంలో అన్నాను, ఎవరు కోసారన్నా? ఓకే, నేనేమంటున్నానంటే 15 నిమిషాలు ఫోన్ మాట్లాడా. 15 నిమిషాల ఫోన్లో నేను మాట్లాడింది మొదటి నుంచి చివరి దాకా ఏది లేదు, ఒక మాట మాత్రం మీరు మీడియాలో వచ్చింది. నేనేమంటున్నానంటే, ఎవరు కోసారు? నేను పార్టీ పేరో, లేదా ఒక నాయకుడి పేరో, లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుడి పేరు ఎవరి పేరు చెప్పలేదే. ఓకే, మీ ముఖ కవళికలు చూస్తే మీ పక్కన నాన్నగారు కూర్చున్నారు, ఇంకో పక్కన బుద్ధ వెంకన్న కూర్చున్నాడు, ఆ విజువల్స్ అయితే వచ్చినాయి. మీరు మా క్యాజువల్ షర్ట్లో, టీషర్ట్లోను, నైట్ ప్యాంట్లో ఉన్నారు, ఆ ఫేస్ చూస్తే అలా అన్నట్టు అనిపించింది మాకు అందరికి కూడా. అంటే ఎవరితో అన్నా? నేను అదే అంటున్నా, నేను ఏదన్నా ఒక అనలేదండి, అనిపించింది బాధ్యత కలిగినటువంటి నాయకుడుగా. ఇప్పుడు 2014 తర్వాత అనిపించలేదు అనేది ఇక్కడ ఇన్మెటీరియల్. బోండా ఉమ కాపు నాయకుడా, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, రెండు
కాపు నాయకుడు రెండు కూడా ఇన్ని కూడా జరుగుతా ఉంది. కాపు కార్డు అడ్డం పెట్టుకొని బోండా ఉమా మంత్రి పదవి కొట్టేద్దాం అనుకున్నారు అని కాపులే విమర్శించారు. మీకు తెలుసు సామాజిక మీడియాలో మీ మీద వచ్చిన విమర్శలు అంటే అసలు అవన్నీ మనం జవాబుదారి కాదు. ఎవరికైనా సరే ఏ వ్యక్తికైనా మంత్రివర్గంలో స్థానం కల్పించారంటే ఆ సామాజిక వర్గాన్ని చూసే ఇస్తారు. ఓకే, మీరు చూసారా మీరు మంత్రి పదవి రానప్పుడు మీరు ఇప్పుడు నేను అనలేదు ఈ వ్యాఖ్యలు పబ్లిక్గా అదేదో నేను ప్రైవేటు సంభాషణలో వచ్చింది కాపులు గొంతు కోసారని దాని తర్వాత ఒక వాట్సాప్లో వచ్చింది. నిజంగా నీకు మంత్రి పదవి రాకపోవడం మేము బాధపడుతున్నాము కానీ నువ్వు మధురగాడ పద్మనాభం గురించి మాట్లాడింది అయితే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తెలుసుకొని నిన్ను టీడీపీ మోసం చేసింది, నీకు దమ్ముందా టీడీపీని వదిలేసి వస్తావా బయటికి మేము మేమంతా నీ అంటా ఉంటామని అది మీ దృష్టికి వచ్చిందా? ఇన్ని కూడా సోషల్ మీడియా వచ్చినాక భావస్వేచ్ఛ బాగా పెరిగింది. అంటే నేనేమంటున్నానంటే ఇవాళ ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా 70 సంవత్సరాలుగా కాపు సామాజిక వర్గం రిజర్వేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 70 సంవత్సరాల నుంచి ఈ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంక్గానే మిగిలిన పార్టీలు వాడుకుంటూ ఉన్నాయి, ఉపయోగించుకుంటూ ఉన్నాయి. 2004లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఇటు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో చేస్తామని చెప్పారు. మరి ఆ రోజు ముద్రగడ్డ గారు మరి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అని అని ఆయనే చెప్పారు. అలాంటప్పుడు ఎందుకు అడగలేదు అదే నేను ప్రశ్నించాను. ముద్రగడ చంద్రబాబు తప్పు పడతా ఉన్నారు, మీరు చంద్రబాబును సపోర్ట్ చేస్తూ ఉన్నారు సేమ్ ఒకే ఇష్యూలో. మీ నాయకుడికి మీరు సపోర్ట్ చేస్తే తర్వాత ప్రయోజనం ఉంటుందా ఉత్తరత్ర అనేది ఏమన్నా ఆలోచించారా? అలా కాదు, నేను ఇవాళ సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తూ ఉంది అర్థం చేసుకోవాలి. ఇవాళ నేను చెప్పేది ఏదన్నా తప్పు ఉంటే ఆ పాయింట్ మీద చెప్పమని చెప్పండి. ముద్రగడ్డ గారు నాకు పెద్దవాడు, సీనియర్, ఆయన చాలా బాధ్యత నిర్వహించారు. నేనేమంటున్నాను మంజునాథ కమిషన్ బీసీ కమిషన్ వేశారు, పల్స్ సర్వే యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ప్రజాసాధికార సర్వే కులగణన జరుగుతూ ఉంది, అన్ని సామాజిక వర్గాల కులగణన జరుగుతూ ఉంది. ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఇవాళ 13 జిల్లాల సర్వే పూర్తయింది, 13 జిల్లాల మంజునాథ కమిషన్ పర్యటన పూర్తయింది, రెండూ పూర్తయినాయి. అటు సర్వే పూర్తయింది, ఇటు పర్యటన రేపో మాపో మంజునాథ కమిషన్ రిపోర్టు గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది, దాని మీద ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇన్ని కూడా యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం. ఎందుకు ముద్రగడ అర్థం చేసుకోలేకపోయాడు? ఆయన కూడా సీనియర్ మంత్రి, ఎంపీగా పనిచేశాడు, టీడీపీలోనే ఉన్నారు ఆయన. ఈ క్రానలాజికల్ ఆర్డర్ను పట్టించుకోకుండా డిమాండ్ ఎందుకు పెట్టాడు, టార్గెట్లు ఎందుకు పెట్టాడు, డెడ్లైన్ ఎందుకు పెట్టాడు? దీని అదే నేను అదే ఆయన కోరేది. మీరు ఒక పర్సనల్ ఎజెండాతో మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, చేత చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడలా, మీరు పొలిట్ బ్యూరో మెంబర్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ రోజు కాపు సామాజిక వర్గాన్ని మాట్లాడలా? కనీసం 2014లో ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికలకి వెళ్ళేటప్పుడు కనీసం మీరు ఒక లేఖ రాయలా ఏమంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో రేపు కాపుల్ని గెలిస్తే ఇలాగ ఈ బీసీ స్టేటస్ కల్పిస్తామని ఒక మేనిఫెస్టోలో పెట్టినని మీరు సూచించలా, కనీసం వ్యక్తిగతంగా వచ్చి కలవలా? ఎన్ని చేసింది ఎవరు? మేము చేసాం, చంద్రబాబు నాయుడు గారు చేశారు, మా పార్టీ అధ్యక్షుడు చేశారు. ఎన్ని చేసిన వాళ్ళని మీరు ఎందుకు విమర్శిస్తారు? ఏం అజెండా ఉంటుంది దానికి? ఏమన్నా అజెండా ఉందా? ఆయన ఏంటంటే వారు ఏదో ఒక ఉద్దేశాన్ని లోపల ఉద్దేశాన్ని మనకు బయటకు తెలియజేయరు కానీ కానీ ఏదో ఆయనకి మాత్రం ఒక పర్సనల్ ఎజెండా అనేది ఉన్నది. మీరు సేమ్ సామాజిక వర్గం, ఆయన కలిసిన వాళ్ళు మిమ్మల్ని కలుస్తుంటారు, మిమ్మల్ని కలిసిన ఆయన గెలుస్తూ ఉంటారు కదా. ఆయనకి ఏమన్నా పదవులు ఆలోచన? ఆయన మేము ఇంటర్వ్యూ చేసాం, నాకు ఏ ఆశ లేదు కాపులకు రిజర్వేషన్ కల్పించటమే అని. అంటే మీరు చంద్రబాబును వ్యతిరేకిస్తున్న ముద్రగడను మీరు వ్యతిరేకించినా, చంద్రబాబును వ్యతిరేకించే జగన్ను వ్యతిరేకించినా కూడా పర్సనల్ అజెండా మీకే ఉందనేది ఒక ఆరోపణ మంత్రి కావడం. ప్రతి ఎమ్మెల్యేకి అధికార పార్టీలో ప్రతి ఎమ్మెల్యేకి కూడా అర్హత ఉంది, గుర్తుపెట్టుకోండి. నాకు కాదు, ఏ సామాజిక వర్గానికైనా సరే అధికార పార్టీలో ఉన్న. అంటే మీరు ఒక అడుగు ముందుకేసి ధూమ్ధామ్ చేసి పడేసి జగన్ని అసెంబ్లీలో నిలేసి, అంటే మీరు చూసుకోండి 175 మంది ఎమ్మెల్యేలలో అధికార పార్టీ వాళ్ళకి వచ్చే అవకాశాలే తక్కువ మాట్లాడడానికి 104 మందిలో. మీరు ఫస్ట్ సెషన్ 2వ సెషన్లోనే మీరు అసెంబ్లీలో రికగ్నైజ్డ్ వచ్చేసింది మీకు. అంటే మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా ఈ చంద్రబాబుని వ్యతిరేకించే జగన్ని ముద్రగడ్ని వీళ్ళందరినీ తిట్టేస్తే పదవిస్తాడని? చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ అసెంబ్లీలో కాదు, బయట కాదు, అధికారంలోకి వచ్చినాక కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ
ఆయన కుటుంబం మీద కానీ పార్టీ మీద కానీ మొదటి నుంచి కూడా నా ధోరణి అదే. ఎందుకంటే ఒక పార్టీ ఒక నాయకుడు, ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీలో ఆ పార్టీ మీద పసలేని ఆరోపణలు, ఏదో వ్యక్తిగత విమర్శలు, అలాగే సరైనటువంటి ఆధారం లేనటువంటి విమర్శలు చేసినప్పుడు నేను అధికారంలో లేనప్పుడే అలా రియాక్ట్ అయ్యాను. కాబట్టి ఇవాళ ఏం కొత్త ఏం కాదు. తర్వాత 2014 శాసనసభ్యుడు అయినాక శాసనసభ లోపలికెళ్ళి మనం అడ్డుకునే అవకాశం వచ్చింది, దాన్ని కూడా అడ్డుకున్నాం. సమయాన్ని మేము చూసాము, జగన్ మీద ఎలాంటి ఆగ్రహం చూపించేవాళ్ళు, మీ ప్రత్యర్థుల మీద ఎలాంటి ఆగ్రహం చూపించేవాళ్ళు, మంత్రి పదవి రాలేదు, ఆ జాబితాలో మీ పేరు లేదు అన్నప్పుడు మీ ఫేస్లో అలాంటి ఆగ్రహాన్ని చూసాము. మీరేమో ఇప్పుడు స్థితప్రజ్ఞతతోటి అమ్మవారిని దర్శించుకున్న మహిమో ఏమో, రా పదవులు ఏముంది ఇప్పుడు కాదు తర్వాత వస్తాయని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే మీతో, మీరు కూడా ఎన్టీవీ లైవ్ తీసుకున్నారు ఆ రోజున, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడింది, అదే నా అఫీషియల్గా మాట్లాడింది. నేను ఇంట్లో ఆగ్రహంతో ఉన్నానా, నవ్వుతూ ఉన్నానా, సరదాగా ఉన్నానా, ఎన్ని ఫేస్ టు ఫేస్ అంటే అదే సార్, ఫేస్ టు ఫేస్ అంటే అదే. ఆఫ్ ది రికార్డ్లో మా ఇంట్లో నాని వచ్చి బతికినాడు సీఎం దగ్గరికి వెళ్దామని, సీఎం ఆఫీస్ నుంచి మీకు ఫోన్ కాల్స్ వచ్చినాయి రమ్మని, మీరు 4-5 సార్లు పిలిచినా కూడా వెళ్ళలేదు, చివరికి మీ అంతటి మీరు వెళ్ళాలనుకుంటేనే వెళ్ళారు సీఎం దగ్గర. అన్నీ కరెక్ట్ కాదు. 14 సంవత్సరాలు పార్టీకి కృషి చేసి పార్టీలో పనిచేసి ఒక పద్ధతి తెలుస్తున్నటువంటి మేము ఎక్కడా కూడా మాకు ఆ పద్ధతులు ఆ సిస్టమ్ ఏంటో సిస్టమ్స్ ఏంటో మేము ఫాలో అవుతాం. ఖచ్చితంగా నాయకుడి దగ్గర నుంచి చిన్న సందేశం వచ్చినా సరే వెళ్ళను అనే ప్రసక్తి లేదు. అందుకని చెప్పా ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు చెప్పాను, నేను మా నాయకుడు మాటే నాకు శాసనం అని చెప్పాను. ఒకే పార్టీ ఒకే నాయకుడు నా సిద్ధాంతం అని చెప్పా. నేను చెప్పిన అఫీషియల్ రికార్డు ఇది, అన్అఫీషియల్గా ఆఫ్ ది రికార్డులో లేదు ఎక్కడ ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతుంటే అవి పెట్టుకుని మాట్లాడుతుంటే. చంద్రబాబును కలిసిన తర్వాత మిమ్మల్ని బెదిరించారు ఆయన, నీ దందాలన్నీ బయట పెడతాను, ఇదిగో నీ చిట్టా నా దగ్గర ఉంది ఉమా, ఏం మాట్లాడుతున్నావు, సైలెంట్గా ఉంటావా, వీటిని బయట పెట్టమంటావా అని అన్నారని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ ముఖ్యమంత్రి గారి సంగతి అలా ఉంచండి, మీరు మీడియా, సగం పోలీసింగ్ వాళ్ళు మీడియా చేస్తుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వరల్డ్లో కానీ, మీరు ఫలానా ఇష్యూలో ఒక్క చిన్న మచ్చ చూపించండి, మళ్ళీ నేను అదే మాట కట్టుబడి. మచ్చలేని బోండా బొమ్మ మీద ఎన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. బందర్ రోడ్లో క్రైస్తవుల శ్మశాన స్థలాన్ని కబ్జా చేయబోయాడని, సత్యనారాయణపురంలో సీతారామ కళ్యాణ మండపాన్ని కబ్జా చేయబోయారని, కండ్రికలో అక్కడ కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేయబోయాడని, ఇంకా ఇలా ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఇంకా ఎలా అలా వదిలేసేయండి. ఇప్పుడు ఈ మూడింటికి వెళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్దాం, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. బందర్ రోడ్లో శ్మశానం దగ్గరికి వెళ్దాం, సీతారామ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్దాం, మీరన్నీ కండ్రికల్లోకి వెళ్దాం, మీ రిపోర్ట్లను కూడా రమ్మని లేదు ఇప్పుడే ఇలాగ వెళ్దాం. ఆరోపణలు వచ్చినాయా లేదు? కాదండి, మీ మీద వచ్చిన ఆరోపణలు మేము ఎవరైనా అడుగుతున్నాం, మీ మీద ఆరోపణ. నేనేమంటున్నాను, మీరు ఆరోపణలు ఎదుర్కొన్నారా లేదా? అసలు లేదు. అది లెఫ్ట్ పార్టీలు కూడా అక్కడ రిలే అధ్యక్షులు చేసి క్వశ్చనే లేదు. మీరు అది క్రైస్తవుల శ్మశానాన్ని ఇంతకుముందు కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు అలాంటిది. ఇప్పుడు ఈ విజయవాడ స్వతంత్రం రాకముందు విజయవాడలో పాత బెజవాడలో ఉన్నప్పుడు అది అక్కడ ఉన్నటువంటి బ్రిటిషర్స్ కూడా సమాధులు అక్కడ ఉన్నాయి. దానికి ప్రభుత్వం తరఫున మేము కాంపౌండ్ వాళ్ళు కట్టించాం, ప్రభుత్వం తరఫున 17 లక్షల మీరు కబ్జా చేయడానికి అనుకుంటున్నారు మీ ప్రత్యర్థులు? అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళు విజయవాడలో భార్యాభర్తలు కాపురం చేసుకోకపోయినా బోండమ్మ కారణం అంటారు, రాష్ట్రంలో ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం కారణం అంటారు, కానీ మీకు వాస్తవాలు తెలియాలి, మీ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అదే అందుకని అడుగుతుంది ఏంటిది ఆరోపణలు. మీరు ఇప్పుడు ఈ ఫేస్ టు ఫేస్ అయినాకైనా సరే మనం వెళ్దాం, లేదంటే మీరన్నా వెళ్ళి వాస్తవాలు ఏంటో చూడండి. అక్కడ సీతారామ కళ్యాణ మండపాన్ని ఆ మఠం పరిధిలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఎన్నోమెంట్స్ పరిధిలోకి తీసుకొచ్చి దాన్ని మీ అనుచరులకి లీజుకి ఇప్పించాలనేది మీ ప్లాన్ అనేది. ఇంకోటి కూడా చెప్తా, అది యాక్చువల్ సీతారామ కళ్యాణ మండపం అనేది ఒక అన్నపూర్ణమ్మ గారు అనే ఆమె సొంత డబ్బులతో కొని ఎండోమెంట్స్కి గుడికి ఇచ్చింది. అది గుడికి అఫీషియల్ లీజ్ డీడ్ రిజిస్టర్డ్ ఇచ్చింది. దాన్ని ఏం చేశారంటే గతంలో కొంతమంది ఒక ట్రస్ట్గా ఏర్పడి ఆమె మాకు ఇచ్చిందని చెప్పి వాళ్ళు అధీనంలో పెట్టినారు గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఎండోమెంట్ వాళ్ళు అప్పుడు కోర్టుకు వెళ్ళారు, ఇది మాది, ఈ ట్రస్ట్కిను ఈ సీతారామ కళ్యాణ మండపంకి సంబంధం లేదని. దాంట్లో హైకోర్టులో స్పష్టమైన తీర్పు వచ్చింది, ఆ అన్నపూర్ణమ్మ గారు తన సొంత డబ్బుతో ఈ భూమిని కొని గుడి నిమిత్తం ప్రభుత్వానికి అప్పచెప్పిందని హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా హైకోర్టు ఆర్డర్స్ని ఒబే చేస్తూ ఎండోమెంటు డిపార్ట్మెంటు అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బొండవమనో బొండవమ అనుచరులకో అది రాదు.
ఇంకోటి చట్ట ప్రకారం ఎవరికి రాదు అది. అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. గతంలో ఆ ట్రస్ట్ వాళ్ళు 10,000 రూపాయలు తీసుకున్నవాళ్ళు పెళ్ళి అయితే, ఇవాళ అక్కడ 1,500 రూపాయలు తీసుకుంటా ఉన్నారు ఎండోమెంట్స్కి. ఎండోమెంట్స్కి వచ్చింది కాబట్టి అట్లాగా దాన్ని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేనో లేదా ఇంకొకళ్ళో రాజకీయం చేయాలని చూసి, లేదంటే సీతారామ కళ్యాణ్, నేను అడుగుతా ఉన్నా, ఒక అఫీషియల్ ప్రాపర్టీని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో మేము రానప్పుడు 14లో మేము గెలిచాం, ఎప్పుడో ఉన్నటువంటి దీంట్లో అది సాధ్యమని అడుగుతా ఉన్నా. మీరేమో ఏమీ తెలియని అమాయకులాగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్ననే చూసాం విజువల్లో ఐపీఎస్ ఆఫీసర్ గన్ మ్యాన్ మీదకి మీరు ఆయన ఒకసారిగా తోసేశారు. అది మీ క్యారెక్టర్ని మీకున్న బిరుదుంది కదా, బోండా ఉమా గోండా ఉమా అని, అది దేశమంతా చూసింది కదా, దానికి ఏం చెప్పుకుంటారు? ప్రపంచం మొత్తం చూసినా సరే వాస్తవం అది, ఏం జరిగిందో అక్కడ విజువల్స్ చూపించారు. నేను ఆ రోజున మా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారిని అక్కడ అధికారులు ఏదో అవమానించారు, ఆయనకి సరైనటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆయన అక్కడ నుంచున్నారనే విషయం మీద నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం గారు అక్కడ నుంచున్నారు. ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ గన్మ్యాను మమ్మల్ని కొంచెం రావద్దని మాట్లాడటం అలా జరిగింది. దానివల్ల మేము సుబ్రహ్మణ్యం గారు ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో మేము మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి అడ్డుపడ్డది అని చెప్పి. ఏ విషయంలో మీ ఎంపీ అక్కడికి వెళ్ళాడు తెలుసా మీకు? ఏ విషయంలో కాదు, అదే ఆటో నగర్లో ఒక యాక్సిడెంట్, సాంబుల్ అనే అతన్ని ఆరెంజ్ ట్రావెల్స్ గుద్దింది, అతను చనిపోయాడు. మీరు ఎమ్మెల్యే, ఆయన బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ, అందరికి మించి ఎంపీ, మీ గవర్నమెంటు మీ రాజధానిలో ఒక ఆఫీసరు మీ జరిగిన దాన్ని మాడిఫై చేసి మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మేము అనుకోవటం కాదు, అక్కడ ప్రజలు అక్కడికి ఆ కుటుంబానికి వాస్తవం తెలియాలి, అది నిజమా కాదా ఎవరు చెప్పాలి, అధికారులు చెప్పాలి. దౌర్జన్యం చేస్తే చెప్తారా? నేను అదే మీ మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే కేసీఆర్ నానికి అనుకూలంగా ఆ రిపోర్ట్ రాయమని ఆ పట్టాభినయన కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాడు, అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. అలా ఒత్తిడి చేసే క్రమంలోనే ఆయన మీద వాళ్ళు కసురుకుంటే మీరందరూ ఒకళ్ళు తప్పించుకొని వెళ్ళారు. మీకు కూడా విషయం తెలియకుండా పోయి మీరు అనవసరంగా దాంట్లో ఇరుక్కున్నారు. నేను అసెంబ్లీలో ఉన్నా ఆ రోజు. అవును, ఇప్పుడు ఎన్ని అవాస్తవాలు జరిగింది. వాస్తవం ఏంటంటే వారు ఆ రిపోర్ట్ అడిగారంట, దానికోసం పట్టాభి వెళ్ళారంట. పట్టాభిని వాళ్ళు కన్సిడరేషన్ తీసుకోలేదు. దాని తర్వాత ఎంపీ గారు వెళ్ళారు. ఎంపీ గారు వెళ్ళాక అక్కడ రోడ్డు మీద నుంచున్నారని నాకు ఫోన్ వచ్చి అసెంబ్లీ లోపలికి ఉన్నట్టే మా పిఏ వచ్చి స్లిప్ ఇచ్చాడు. ఇమీడియట్గా మేము బయలుదేరి విషయం అనుకోకుండా వెళ్ళిపోయారు. నాకు తెలియదు కదా విషయం, ఎలా తెలుస్తుంది అసెంబ్లీలో మేము వేరే పని మీద ఉన్నా, ఇవన్నీ విషయాలు ఏం జరుగుతున్నాయి. కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం ఇలాగా ఆయన్ని కొంచెం ఎంపీ అని కూడా పట్టించుకోకుండా అధికారులు కొంచెం రెక్లెస్గా సమాధానం చెప్పారన్న విషయంలో కమిషనర్తో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు జరిగింది. అయినా సరే మేము చాలా హుందాగా ప్రవర్తించాం. దేవినేని ఉమాకి పడదనే అది కూడా తప్పు, ఎందుకంటే కేసీఆర్ నాని ఇవాళ ఎంపీ అయినాకో లేదంటే రాజకీయాల్లోకి వచ్చినాకో బయట వాళ్ళకి తెలిసేమో, కానీ కేసీఆర్ నానితో మాకు 35 సంవత్సరాల ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది. ఓకే, ఆ రిలేషన్షిప్తోనే ఇవాళ కొనసాగుతాం తప్పితే అలా అనుకోలేదు మేము. శత్రువుకి శత్రువు మిత్రుడు, దేవినేని ఉమాకి కేసీఆర్ నానికి పడదు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఏముంటుంది పడదని, ఎందుకు ఉంటుంది? ఆయన ఒక ఎమ్మెల్యే మంత్రి, వాళ్ళిద్దరికైతే మనస్పర్ధలు ఉన్నాయా? తప్పు. మీకు దేవినేనికి మధ్య కూడా మనస్పర్ధలు ఉన్నాయా? లేదా? లేదు. పార్టీ తరఫున ప్రతిపక్షంలో ఉండగా మీరు చేరినట్టున్నారు 2005లో. ఎప్పుడు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు చేరారో, మీరు ఏదో సాహసం చేసి చేరారు. 2009లో ట్రై చేశారు, సీట్ రాలేదు. 14 అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు గట్టిగా మాట్లాడిన వాళ్ళు అధికారం వచ్చినాక మాట్లాడలేనేది మీ అభ్యంతరం, అవునా కాదా? దాని గురించి నిజం చెప్పండి. దేవినేని ఉమా గురించి 2 మాటలు చెప్పండి. దేవినేని ఉమా, నేను ఆ రోజున పార్టీలో చేరినప్పుడు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండేవాడు, తర్వాత జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అందరం కలిపే ఆ రోజు 9 సంవత్సరాలు కూడా ఒక పద్ధతి ప్రకారం కష్టపడ్డాం, పనిచేసాం, అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చినాక మాకన్నా ఆయన సీనియర్ కాబట్టి పార్టీలో, ఆయన అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు కాబట్టి ఆయనకి మంత్రి పదవి వచ్చింది. మంత్రి పదవి వచ్చినా ఎవరికి కూడా అందరం కూడా ఇక్కడ పార్టీని సమాంతరంగా నడిపించడం కోసం మంత్రిగా చేసే పని మంత్రిగా ఆయన చేస్తాడు, పార్లమెంట్ సభ్యుడిగా చేసే పని నానిగారు పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో పని నా నియోజకవర్గంలో, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, నేషనల్ తెలుగుదేశం పార్టీగా నేను పార్టీ వాయిస్ని నిరంతరం కూడా పార్టీ తరఫున పార్టీ చేస్తాను. అదే మీరు చెప్పింది, ఎవరు బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. పార్టీ అంటే అన్నీ భుజాన్ వేసుకోవాలి. బోండా ఉమానేమో జగన్ తిట్టినా ముందుకు వస్తాడు, ఇంకొకటి తిట్టినా ముందుకు వస్తాడు.
దేని అని ఉమా మాత్రం నేను మంత్రి నేను మంత్రి పనే చూసుకుంటాను. నాకు అభిప్రాయం లేదు, ఆరోపణ లేదు. మీరు అన్నారు మొన్న మంత్రి పదం రోజు పార్టీని పట్టించుకొని వాళ్ళను పార్టీకి పనికిరాని వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ పని చేసి పనికి వచ్చేవాడికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే మీరు చెప్పిన ఆ ఫోన్ సంభాషణలో ఫోన్ సంభాషణ చెప్పాను కదా, అది ఆఫ్ ది రికార్డులో నేను వదిలేయండి. దాని గురించి దేవుని ఉమా గురించి మాట్లాడుకుంటాను. కరెక్ట్ గా వ్యవహరిస్తున్నాడా పార్టీ విషయంలో? ఖచ్చితంగా పార్టీలో అందరం కూడా ఎవరి స్థాయిల్లో వాళ్ళు అందరం కూడా ఒకే సమాంతరంగా పార్టీ నాయకుడు ఆదేశాలు బట్టి దేవినేని ఉమా కానీ బోండా ఉమా కానీ లేదా ఇంకొక ఆయన కానీ ఎవరైనా పార్టీ. కానీ మీరు లోపల విషయం చెప్పట్లేదు. మీరు అసలు విషయం దేవినేని ఉమా మంత్రిగా పదవిని ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ పార్టీ మీద వచ్చే వాటికి సమాధానం చెప్పట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమా వేరు, అధికార పక్షానికి వచ్చిన ఉమా వేరు అనేది మీ అభ్యంతరం అవునా కాదా? కొన్ని మంత్రిగా బాధ్యతలు మంత్రిగా పనులు ఆయనకి ఎక్కువ ఉండొచ్చు, కానీ ఒకటి ఒకళ్ళు తక్కువ చేశారు ఒకళ్ళు ఎక్కువ చేసేప్పుడు నేను జాతీయ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని, నేను నాకు బాధ్యత ఉంది, పార్టీ పరంగా నాకు పదవి ఉంది, పార్టీ పరంగా నాకు బాధ్యత ఉంది, కాబట్టి నేను ప్రతి విషయంలో కూడా రెస్పాండ్ అవ్వాలి, వాయిస్ ఆఫ్ ది పార్టీగా ఉండాలి. నేను పయ్యావుల కేశవ్ దీంట్లో ఇద్దరం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ అధికార ప్రతినిధులు, అక్కడ రేవంత్ రెడ్డి ఇంకొకళ్ళు ఉన్నారు. అలా మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించాలి. బాధ్యతగా ఉండాలని చెప్తున్న మీరు మంత్రి పదవి రాని మరుక్షణమే కాడి కింద పడేశారు. నేను టీవీ షోలకు రాను, టీవీల ముందు మాట్లాడను, నన్ను ఎవరు ఇంటర్వ్యూలు అడగద్దని వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఆవేశపడ్డారా? బాధ వేసి పెట్టా. నేను అనన్న మాటని నా స్టేట్మెంట్గా ఆ రోజు కాపుల గొంతులు కోశారు అని స్టేట్మెంట్ పెట్టారు మీడియాలో, దాన్ని సెన్సేషన్ చేశారు. నేను అనన్న మాట నేను ఎవరికి ఇంటర్వ్యూలా, ఎవరు ఏ ప్రెస్ మీట్లు చెప్పలా, ఏ 1-to-1లో చెప్పలా, ఏ ఫేస్ టు ఫేస్లో చెప్పలా, అనన్న మాటని పెట్టేటప్పటికి నా మా ఇంట్లో హాల్లో జరిగిన సంభాషణని, ఎవరితో ఫోన్లో మాట్లాడడం సంభాషణని. ఏప్రిల్ 2కు ముందు బోండా ఉమా, ఏప్రిల్ 2 తర్వాత బోండా ఉమాకి తేడా ఏమైనా చూడొచ్చా మేము? వస్తూనే లేదు, మళ్ళా చెప్తా ఉన్నా నేను, ఫైర్ ఈజ్ ఫైర్. ఎప్పుడు కూడా ఒకేలాగుంటాం, ఒకే పార్టీ ఒకే నాయకుడు అనేది నా నినాదం, నా విధానం, నా సిద్ధాంతం. ఇంకా బోండా ఉమా చంద్రబాబుకు ధమ్కి ఇచ్చి లాభం లేదనుకోని ఇక పాత పద్ధతిలోనే పాత ట్రాక్లోనే పోదాం అనుకున్నాడు. అదే మరి మీడియా సృష్టి అంతా ధమ్కి ఇచ్చారు, ఆయన నాకు ధమ్కి ఇచ్చారంటే మీకు ఒక ఎజెండా ఉంటుంది. మీ ఎజెండా అంటే మీడియాకి, మీకంటే మీ చంద్రశేఖర్ గారు కాదు, మీకున్న మీడియాకి ఒక ఎజెండా ఉంటుంది. మా కొన్ని ప్రతిపక్ష పార్టీలకు ఓన్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచురిస్తూ ఉంటారు, దాన్ని మీరు హైలైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హైలైట్ అయ్యారంటే బోండా ఉమా 5 సార్లు వరుసగా గెలిచిన ధూళిపాల నరేంద్ర, పార్టీలో సీనియర్ అనుకున్న పయ్యావుల కేశవ్, పార్టీలో ఇంకొక సీనియర్ నాయకుడు కాగిత వెంకట్రావు, అందరికీ సీనియర్ మోస్ట్ నాయకుడు బుచ్చయ్య చౌదరి, వీళ్ళందరికీ పదవులు రాకుండా, వీళ్ళందరికీ పదవులు లేకుండా నాకు పదవి ఇవ్వాలి అని కోరుకున్నారే, చూసారా మీరు అక్కడ ఎంది ఏంటి ఉమా ధైర్యం, ఎందుకు అడుగుతున్నాడు? ఇందాక చెప్పాం కదా 10 మంది కొత్తగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు, మరి దానికేం సమానం చెప్తారు? అది కాదు ఇక్కడ ఇష్యూ. అంటే వాళ్ళందరినీ కాదని వాళ్ళందరూ క్యూలోనే ఉంటే మీరు కూడా వచ్చేసి? అలా కాదండి, ఇప్పుడు నేను అనేవాడినంటే భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏ రోజు ప్రజల్లో గెలవల, 10 సంవత్సరాలు భారత ప్రధానిగా పనిచేశాడు, మరి మీరో నేనో దానికి అడ్డుపడతావా? ఇన్ని కాదండి, ఎమ్మెల్యేగా అయినా ఎమ్మెల్యే కాకుండా వాళ్ళు కూడా మనకున్న రాజ్యాంగబద్ధంగా మనకున్నటువంటి అవకాశం. కేసీనే నాని బీజేపీ వంక చూస్తూ ఉన్నాడు, ఆ వెనకనే మీరు కూడా వెళ్తూ ఉన్నారు, అందుకోసం ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే మీరు మళ్ళీ మామూలుగా అయ్యారు అనే దానికి ఏం చెప్తారు? ఇది ఇంకా పచ్చి బూత్ అనమాట. ఇది అంటే ఇవాళ కేసీనే నాని గారు కానీ మేము కానీ రాజకీయాల్లో మా సొంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు. ఆయన ఒక వ్యాపారవేత్తగా ఒక ట్రాన్స్పోర్ట్గా 70 సంవత్సరాల నుంచి ఆయన ఒక వ్యాపారంలో స్థిరపడిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కూడా మేము నా ఎలక్షన్ డిక్లరేషన్ చూసుకోండి, నేను ఎమ్మెల్యే కాదు, గతంలో ఎక్స్ఎమ్మెల్యే కాదు, మా ఫ్యామిలీ కూడా ఎక్స్ఎమ్మెల్యే ఫ్యామిలీ కూడా కాదు. ఈ మధ్యకాలంలో ఆయన చెప్పిన ఏమి చేయట్లేదు, ఆయన అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల బస్సులను అడ్డుకోమంటే అడ్డుకోలేదు, ఆయనే స్వయంగా మీడియా ముందు మీరు పక్కన ఉండగా చెప్పాడు. అవునండి, అడ్డుకోమంటే అడ్డుకోవడం లేదు, ఎందుకు మేము ఈ పదవుల్లో ఉండేందుకు, తెలుగుదేశం పార్టీలో ఉండి తిట్లు తింటాన్నాం అధికారంలో ఉండి అని అన్నాడు. ఆయన కొద్దిగా సున్నిత మనస్తత్వం లాగుంది, అదేమన్నా ఎందుకు ఈ పదవి ఈ పార్టీ అనుకుంటున్నాడా? అది అధికారులు రెక్టిఫై చేయాల్సిన అంశము. అధికారం అంటే మీదే? అదే అధికారులు, అధికారులు అంటే అదే అధికారుల దృష్టి పెట్టారు, ముఖ్యమంత్రి గారి దృష్టి పెట్టారు. అది ఏంటో ఎలాగో అవతల కూడా కోర్టు స్టేల మీద నడపటాలో ఏ ఉంటాయి డిపార్ట్మెంట్ అన్నాక, ఇప్పుడు అనాథరైజ్డ్గా తిప్పితే దానికేదో వాళ్ళకేదో లూప్ లైన్లో వాళ్ళు కోర్టు స్టేనో ఏదో తీసుకొచ్చి ఉంటారు. ఆ సమస్యను పరిష్కరించడానికి కొంత టైం పట్టుద్ది. అంటే కమిషనర్ కార్యాలయం ఆ రోజు జరిగిన ఘటన వల్ల ఇది మొత్తం మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదంతా ఆయన పర్సనల్, మనం చెప్పకూడదు. ఎందుకంటే వ్యక్తిగతం వ్యాపారాలు అనేది
వ్యక్తిగత విషయాలు. కేసీనేనా అని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రోజు మొత్తం వ్యవస్థ మీద. ఆ రోజు మధ్యాహ్నమే లగడపాటి విజయవాడలో ప్రత్యక్షమయ్యాడు, కొత్త సచివాలయానికి వెళ్ళాడు, అది అబ్బురం అద్భుతం అని చెప్పాడు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకెంత ఉంటుందని చెప్పారు. అవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో అసలు గుర్తుకోవడం లేని లగడపాటి హఠాత్తుగా ప్రత్యక్షం అయితే ఏమన్నా చంద్రబాబు నాయుడు అది కోసినాయింది అంత తప్పితే ఆ రోజున మాట్లాడుతాం. ఇది ఆ రోజు మీరేమన్నా మాట్లాడారు లగడపాటితో? మాట్లాడాను. ఏమన్నా మాట్లాడితే ఆయన ఏదో అన్నారు. నేను మీకు డౌట్ వచ్చింది కాదు అసలు అంటే ఆయన విజయవాడ మీకు డౌట్ వచ్చి ఏంటని విజయవాడ డౌట్ రావడం అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తలు రెండో రోజు ఇదే స్టోరీ. ఎవరికైనా డౌట్ వస్తుంది కదా కేసీనాని అని అసంతృప్తితో ఉన్నప్పుడు తప్పు లేదు. లగడపాటి మాజీ ఎంపీ వచ్చి విజయవాడలో హోల్డ్ ఉన్న ఆయన వచ్చి చంద్రబాబును కలిసినప్పుడు ఖచ్చితంగా అవే వస్తాయి. డౌట్ రావచ్చు తప్పు లేదు నేను అంటున్నా. మీరు ఆయన స్టేట్మెంట్ తీసుకుంటే బాగుండేది. రమ్మనండి రాజగోపాల్ గారిని, ఆయన వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర చేరమని తప్పే ఉంది. చేరిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆయనకి ఎక్కడ కంటెస్ట్ చేయాలి, ఏ పోస్టులో కంటెస్ట్ చేయాలి, ఎమ్మెల్యే గానా ఎమ్మెల్సీ గానా రాజ్యసభ ఎంపీ గానా అనేది ఆయన డిసైడ్ చేస్తారు. మాకైతే బోండావుమలో మార్పు కనిపిస్తూ ఉంది. చంపేస్తా, పాతేస్తా, తొక్కేస్తా అన్న బోండావుమ ఇక కనిపించడేమో అనుకున్నాం. ఎప్పుడు అలా ఉండదండి. అందరం కూడా మీరైనా నేనైనా అందరం మనుషులమే మనం. ఇప్పుడు మేము ఒక చిన్న పొరపాటు చేసాం. పొరపాటు చేసిన ముఖ్యమంత్రి గారు అది పొరపాటు అన్నారు. మేము బేషితాలు లేకుండా సారీ చెప్పాం. మేము ఇంకొక దాంట్లో బాధపడ్డాం. ముఖ్యమంత్రి గారు పిలిచి ఇది కరెక్ట్, ఇది ఇది ఇలా కాదు, ఇలా చేద్దాం అన్నారు. దానికి సంతోషంతో చాలా బాగా చెప్పారు. అంతే తప్పితే కాపు కార్పొరేషన్ చైర్మన్ కాబోతున్నాడు బోండా ఉమ. ఎమ్మెల్యేలు ఎవరు అసలు కూడా చైర్మన్ ఎవరు గుర్తుపెట్టుకోండి. ఏముంది చంద్రబాబు నాయుడు 17 సీఎంగా ఉంటే మొదటి ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళకి ఎవరికి కూడా మంత్రి పదవి ఇచ్చేవారు కాదు ఆయన. అది అన్ని నిబంధనలు రాష్ట్రం విడిపోయిన తర్వాత అని సవరించుకుంటున్నారు. అంటే మీరు పేరు ప్రపోజల్లో ఉందా లేదా? మాకు తెలిసినంతవరకు మీకు ఆ విధంగా ఇచ్చి బుజ్జగించాలి బోండావుమని అనేది ఒక ఆలోచన నడుస్తున్నారు. అంగీకరిస్తారా? మా పార్టీ నాయకుడు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఒక పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడుగా నేను, ఆయన ఏమి ఆదేశించినా ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే నాకు తెలిసింది. అంటే ఈసారి ఇలా మళ్ళీ రాకపోయినా కూడా పోయినసారి లాగా కారు వస్తే లేదండి. ఎందుకంటే అది కాకపోతే ఏంటంటే తిట్టిన వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. మీరు కానీ బుచ్చ చౌదరి కానీ అక్కడ ఆమె అనిత కానీ తర్వాత ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు కానీ మీరందరూ అసెంబ్లీలో టీడీపీ తరఫున జగన్ మీద జగన్ ముఠా మీద అలా పడిపోయేవాళ్ళు కదా. మీ అందరికి అన్యాయం జరిగిందని బాధ జనానికి ఉన్నట్టుంది. మీ మీద అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ఏం చేస్తారు వీళ్ళని? అది అంటే జరుగుతున్న విషయాల్ని ప్రతిదీ కూడా పబ్లిక్ వాచ్ చేస్తూ ఉంటుంది, మీడియా వాచ్ చేస్తూ ఉంటుంది, కామన్గా అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి అదృష్టం ఉండాలి, కొంతమందికి అనేక రకాలుగా కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు కదా అదృష్టం వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చి మీ మనసులో భావాలన్నీ కూడా వెల్లడించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది బోండా ఉమ్మగారితో ఫేస్ టు ఫేస్. మొత్తానికి మనసులో ఉన్న విషయాన్ని ఆయన చెప్పకపోయినప్పటికీ మంత్రిని కావడానికి 100% అర్హతలైతే తనకున్నాయి. ఆ అర్హత ప్రకారమే అడిగాను. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి విశ్వసనీయంగా విశ్వాసపాత్రుడిగా ఉంటాను, ఆయన ఏది చెబితే అదే చేస్తాను, ఒకే పార్టీ ఒకే నాయకుడు, ఇదే నా సిద్ధాంతం అని చెప్తున్నారు. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరొక వారం మరొక అతిథితోటి మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.